వాటికి ఎటువంటి క్రిమి రసాయనాలు వాడకుండా ఇంట్లోనే తయారు చేస్తున్న సహజ ఎరువులతో పెరటి మొక్కల్ని ఎలా పెంచుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్. ఈ రోజులలో రకరకాల పండ్లు కూరగాయలు చాలా రకాల క్రిమి రసాయనాలు వేసి పండిస్తున్నారు. వాటితో మనకి చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాకుండా ఇంట్లోనే సహజ సిద్ధంగా తయారు చేస్తున్న ఎటువంటి మందులు వాడకుండా మన పెరటి మొక్కల్ని ఎలా పెంచుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా నేను మా ఇంటి ఆవరణలోని పెరటి మొక్కల్ని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది బెండ చెట్టు. ఇక్కడ చూడండి బెండకాయ. అలాగే ఇక్కడ ఫస్ట్ చిన్న చిన్న పిందులు పడతాయి అన్నమాట. ఆ తర్వాత ఇలా బెండకాయ లాగా పెద్దగా అయిపోతాయి. చూడండి ఇక్కడ కూడా ఒక బెండ చెట్టు ఉంది. బెండకాయలు కూడా కాస్తుంది. ఇది పులగండ చెట్టు. ఫస్ట్ ఫస్ట్ పులగండ చెట్టు ఇలా వచ్చేసి ఆకులు ఇలా లోపలికి, తర్వాత ఆ తర్వాత ఇలా గుబురుగా వెడల్పుగా వస్తాయి ఆకులు. ఇది గైగడ్డ చెట్టు. వీటి కాయలు సేమ్ ఆలుగడ్డలానే ఉంటాయి. వీటిని మనం కర్రీగా వండుకోవచ్చు. ఫ్రెండ్స్ వీటి తీగలు చాలా మందంగా ఉంటాయి. ఇవి చలికాలంలో కాస్తాయి. ఫ్రెండ్స్ ఇది పాల పండ్ల చెట్టు. వీటి కాయలు సేమ్ ఈత కాయలాగానే ఎల్లో కలర్లో ఉంటాయి. ఇవి కాయలు చలికాలంలో కాస్తాయి. ఇది కాకర చెట్టు, కాకరకాయ చెట్టు. ఇక్కడ చూడండి కాకరకాయ కాసింది. ఫ్రెండ్స్ ఇది వంకాయ చెట్టు. ఇక్కడ చూడండి వంకాయలు కాస్తున్నాయి. ఇది సొరకాయ చెట్టు అన్నమాట. ఇక్కడ చూడండి సొరకాయ పెద్దది కాదు. ఇక్కడ చూడండి సొరకాయ ఎంత పెద్దగా కాసిందో. ఫ్రెండ్స్ ఇది అల్చంత చెట్టు. ఇప్పుడు కాయలు స్టార్ట్ అవుతున్నాయి. చూడండి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు కాయలు స్టార్ట్ అవుతున్నాయి. ఇది పుదీనా. ఈ పుదీనా మొత్తం అంతటా వచ్చేస్తుంది. ఇది కొత్తిమీర. ఇప్పుడిప్పుడే మొలుస్తుంది. ఇదేమో ఉల్లిగడ్డ. ఇక్కడ చూడండి ఉల్లిగడ్డలు కూడా ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి. ఇది గోడ చిక్కుడుకాయ. ఇది ఇప్పుడే చిన్న చిన్నగా ఉంది. చూడండి ఇవన్నీ గోడ చిక్కుడుకాయ. మీర్ప చెట్టు. ఇది గోంగూర చెట్టు. ఇది బీర చెట్టు. చూడండి ఫస్ట్ బీరకాయల పూలు అలా ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ మెల్లమెల్లగా పిందలు పడుతున్నాయి. కొన్ని పండ్ల చెట్లు కూడా ఉన్నాయి. ఇది జామకాయ చెట్టు. అదేమో బొప్పాయి. ఇదేమో బొప్పాయి. ఇది అదేమో సీతాఫలం. ఇదేమో సీతాఫలం. అదేమో నిమ్మకాయ. ఇప్పుడు మనం సహజ ఎరువుని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం బియ్యం కడిగిన వాటర్ని, పప్పు కడిగిన వాటర్ని, కూరగాయలు కడిగిన వాటర్ని, కోడిగుడ్లు ఉడికించిన వాటర్ని, అలాగే పండ్ల తొక్కల్ని, కూరగాయల తొక్కల్ని ఒక బకెట్లో ఈ వాటర్ని మన మొక్కలకి పోస్తున్నట్లయితే మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి. అలాగే కూరగాయలు కూడా త్వరగా కాస్తాయి. వీటన్నిటి మనం రోజు చెట్లకి వాటర్ పట్టడం, రోజు ఎరువుల్ని వేయడం అలా చేస్తే వాటికి పూసే పువ్వులు, కాసే కాయలు చూస్తే మనకి కలగే అనంటే మాటలు చెప్పడాన్ని. అలాగే అది మనకు ఒక పనిలాగా అనిపించదు. వాటిని మనం చూస్తే చాలా చాలా ఎంజాయ్ చేస్తాము. సో నేను మా ఇంటి పెరటి మొక్కలను చూసి చాలా చాలా ఎంజాయ్ చేస్తాను.
ఇదే ఫ్రెండ్స్ మన ఇంటి పెరటి మొక్కల గురించి. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్యూ టు ఆల్.